శ్రీ నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం నవంబర్ ఇరవై ఏడు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది తర్వాత పాడ్యమి తిథి వచ్చింది కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది సోమవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే స్థిర యోగం ఉంటుంది ఈ స్థిరయోగం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అంటే పాజిటివ్ రిజల్ట్స్ నెగిటివ్ రిజల్ట్స్ రెండు ఇస్తుంది కాబట్టి ప్రయాణాల్లో కొంత పాజిటివ్ ఉంటుంది కొంత నెగిటివ్ ఉంటుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది సోమవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా వాటన్నిటిలో శివానుగ్రహం వల్ల అఖండ కార్యసిద్ధి ఏర్పడుతుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల లోపు మాత్రం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళండి అప్పుడు మిశ్రమ ఫలితాల్లో అనుకూల ఫలితాలు మీకు ఎక్కువగా వస్తాయి అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి రోహిణి నక్షత్రానికి రెండిటికి అధిపతైన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు చంద్రుడు శుక్రుడి ఇంట్లో ఉండటం అనేది అనుకూల ఫలితాలను ఇస్తుంది దానివల్ల నీటికి సంబంధించిన వ్యాపారాలు చేసిన పాలకు సంబంధించిన వ్యాపారాలు చేసిన విశేషమైన లాభాలు వస్తాయి ప్రధానంగా తెలుపు వ్యాపారాలు ఏవైనా ప్రారంభించుకోవటానికి ఈ చంద్రుడి స్టేటస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తల్లి వైపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కంప్యూటర్ రంగం వాళ్ళకు బాగుంటుంది మానసికంగా చక్కటి ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే కృతికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృచ్చిక రాశిలో ఇంట్లో ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయటానికి సూర్యుడి బలం బాగుంది అలాగే రాజకీయ రంగంలో వ్యవసాయ రంగంలో కొత్త కొత్త పథకాలు రచించుకోవటానికి సూర్యుడి బలం బాగుంది తండ్రి వైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి ఈరోజు ప్రధానంగా సూర్యచంద్రుల బలం బాగుంది కాబట్టి వైపు నుంచి కానీ తండ్రి వైపు నుంచి కానీ ఏదైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే వాటి కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు కృతికా నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది ఈ కృత్తికా నక్షత్రం ఉన్న సమయంలో హోమాలు చేసుకోవచ్చు ఆపరేషన్లు చేయటం చేయించుకోవటానికి కృత్తికా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కోర్టుపరమైన వ్యవహారాలకు కూడా కృతికా నక్షత్రం అనుకూలిస్తుంది గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు చేయటానికి ఈ నక్షత్రం మంచిది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో బాగా లాభాలు పొందటానికి నక్షత్ర బలం బాగుంది శివదీక్ష తీసుకోవటానికి కూడా అనుకూలం మౌనవ్రతం చేసి జాతక దోషాలు తగ్గించుకోవటానికి మౌనవ్రతం ఉండటానికి కూడా ఈ నక్షత్రం బాగా అనుకూలిస్తుంది అలాగే గురువుల దగ్గర మంత్రోపదేశం తీసుకోవటానికి కూడా నక్షత్రం అనుకూలిస్తుంది బావులు చెరువులు తవ్వించడానికి అనుకూలం ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా కృతికా నక్షత్రం అనుకూలిస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్రం వచ్చింది ఈ రోహిణీ నక్షత్రం ఉన్న టైంలో కంప్యూటర్ జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం సీమంతం కార్యక్రమం చేయచ్చు అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది అధికార పదవులు స్వీకరించడానికి అనుకూలం అలాగే గ్రహదోష నివారణ కోసం చేసే అన్ని దానాలకు కూడా ఈ రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి దైవ దర్శనాలు చేయటానికి అనుకూలం వ్యాపారంలో ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ చేయటానికి అనుకూలం ఎదుటి వాళ్లతో గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలు చర్చల ద్వారా రాజీ కుదుర్చుకోవటానికి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల తర్వాత రోహిణీ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకి ధనుస్సు లగ్నం ఉన్న టైంలో ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకి మకర లగ్నం ఉన్న టైంలో అలాగే సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాలకి మేషలగ్నం ఉన్న సమయంలో సామాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏవైనా సరే చేసుకోవచ్చు శుభ కార్యక్రమాలు చిన్న చిన్న శుభ కార్యక్రమాలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా ఈ మూడు లగ్నాలు ఉన్న సమయంలో చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలు అలాగే ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సాయంకాలం నాలుగు గంటల ఏడు నిమిషాలు ఈ మూడు టైమింగ్స్ కూడా నార్మల్ పనులకి అలాగే చిన్న చిన్న శుభ కార్యక్రమాలకు బాగా యోగిస్తాయి అలాగే రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి మిథున లగ్నం ఉన్న టైంలో కానీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు కర్కాటక లగ్నం ఉన్న టైంలో కానీ అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు కన్యా లగ్నం ఉన్న టైంలో కానీ గృహప్రవేశం చేసుకోవచ్చు ఈ మూడు గృహప్రవేశానికి మంచి టైమింగ్స్ అలాగే రాత్రి ఎనిమిది ఇరవై ఐదు కానీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు కానీ గర్భాధానానికి కూడా మంచి ముహూర్తంగా చెప్పుకోవాలి ముహూర్త బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవారితో స్నేహాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు స్నేహాలు చేసేటప్పుడు ఆ వ్యక్తుల్ని జాగ్రత్తగా గమనించి స్నేహం చేయండి చెడు స్నేహాల వైపు వెళితే మాత్రం ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలాగే ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ప్రతి పనిలో కూడా ఉత్సాహం పెరుగుతుంది బంధువులను కలుసుకుంటారు మిత్రులను కలుసుకుంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రులతో కాలాన్ని గడుపుతూ ఉంటారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు కొన్ని వ్యవహారాల్లో మానసిక ఆందోళన చోటు చేసుకుంటుంది ఆ మానసిక ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి స్థాన చలనములు కూడా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి శిరో వేదన ఉండే అవకాశం ఉంది తలనొప్పి మిమ్మల్ని వెంటాడే సూచనలు ఉన్నాయి కాబట్టి తలనొప్పి రాకుండా ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆరోగ్యపరంగా ఇండైజెషన్ అజీర్ణ వ్యాధి ఇబ్బంది పెట్టే సూచనలు ఉంది కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించటం సరైన సమయానికి నిద్రించటం మంచిది అలాగే కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే అనారోగ్య సమస్యలు అధిగమించవచ్చు తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపారపరమైన వ్యవహారాల్లో లాభాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఊహించిన దానికంటే వ్యాపార రంగంలో రెట్టింపు లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి విశేషమైన ధనలాభములు కలుగుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ధనపరమైనటువంటి నష్టములు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే చోర భయం కూడా కనిపిస్తోంది కాబట్టి విలువైన వస్తువుల భద్రత పట్ల విలువైన ఆభరణాల భద్రత పట్ల తగినంత అప్రమత్తంగా ఉండాలి అలాగే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది అలాగే కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా చికాకులను కలిగింపజేస్తాయి అయినప్పటికీ మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ చికాకులు అధిగమించగలుగుతారు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదములు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి అగ్నికి సంబంధించినటువంటి పనులు చేసే వాళ్ళు ఎవరైనా సరే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండటం మంచిది అలాగే వేడి చేయటం అనేటటువంటిది జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి తదుపరి ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందే యోగం ఎక్కువగా కనిపిస్తోంది అధికారులను కలుసుకొని ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాల వల్ల కష్ట సాధ్యమైనటువంటి పనులు కూడా ఈరోజు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు చేసే సమయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయాలి అదేవిధంగా అగ్ని వల్ల భయాలు ఉన్నాయి కాబట్టి అగ్నికి సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు అగ్నితో కొంచెం అప్రమత్తంగా ఉండటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి ఏది ప్రారంభించినా అందులో విజయాలను అందిపుచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది ద్వితీయంలో చంద్రుడు అన్ని రకాలుగా శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు కాబట్టి చంద్ర బలం వల్ల ఈరోజు కుంభరాశి వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు విశేషమైనటువంటి లాభాలు ప్రతి పనిలో పొందే యోగం కూడా ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలతనే పొందుతూ ఉంటారు ఏ పని ప్రారంభించినా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ పని సులభంగా పూర్తి చేయగలరు కార్యసిద్ధి మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలన్నా విశేషంగా కార్యసిద్ధి లభించాలన్నా మీ రంగాల్లో బాగా రాణించాలన్నా ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే మహాకార్తీకి మహాకార్తీకి అంటే అర్థం ఏంటంటే కార్తీక మాసంలో పౌర్ణమి తిథి ఉన్న రోజు కృత్తికా నక్షత్రం కానీ రోహిణి నక్షత్రం కానీ భరణీ నక్షత్రం కానీ ఉన్నట్లయితే దాన్ని మహాకార్తీకి అనే పేరుతో పిలుస్తారు ఈరోజు కృత్తిక రోహిణి రెండు నక్షత్రాలు కలిసి వచ్చినాయి ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది ఉదయం పౌర్ణమి ఉంది కాబట్టి కృత్తిక రోహిణి ఈ రెండు నక్షత్రాలు కలిసి వచ్చినాయి కాబట్టి చాలా అరుదైన రోజు మహా కార్తీకి అనే పేరుతో పిలుస్తారు మహా కార్తీకి సందర్భంగా రావి చెట్టుకు సంబంధించిన మంత్రం చదువుకొని కార్యనిమిత్తమై బయటకు వెళితే పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఓం అశ్వద్ధ నారాయణాయ నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి దీంతో పాటుగా చంద్రుడికి సంబంధించిన ఓం శ్రీ చంద్రమసే నమ ఈ మంత్రాన్ని కూడా పదకొండు సార్లు చదువుకొని బయటకు వెళ్ళాలి ఓం అశ్వద్ధ నారాయణాయ నమ ఓం శ్రీ చంద్రమసే నమ ఈ రెండు మంత్రాలు చదువుకుని వెళ్ళండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు వస్తే మీకు విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం అలాగే వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు నిర్వహించడానికి అనుకూలం తోట పనులకు అనుకూలం స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి కూడా చంద్రహోర బలం బాగా పనిచేస్తుంది అలాగే నీటి మీద ప్రయాణాలు చేసి డబ్బులు బాగా సంపాదించడానికి కూడా చంద్రహోర అనుకూలిస్తుంది బోరింగ్ పనులకు చంద్రహోర చాలా మంచిది ఇంట్లో బోరింగ్ వేయించుకోవాలంటే ఈరోజు చంద్రహోరలో వేయించుకోవచ్చు అలాగే వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించుకోవటానికి తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర విశేషంగా అనుకూలిస్తుంది అదేవిధంగా నూతన ఆభరణాలు ధరించడానికి సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర బలం చాలా అద్భుతంగా సహకరిస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్సింబలను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి